ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయితే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ గారు అయితే ఉన్నారు. చెప్పండి రాజేష్ గారు, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? మళ్ళీ 175 మేమే గెలవనున్నామని చెప్పేసి ఒక పక్క వైసీపీ సిద్ధం పేరుతో సన్నద్ధమైన పరిస్థితి, మేము కూడా యుద్ధానికి దిగామన్నట్టుగా కూడా మీరు కూడా ఒక పక్క యుద్ధం ప్రకటించిన పరిస్థితి, అంటే 27 సీట్లతో జనసేన పార్టీ ఏమైనా వండర్ క్రియేట్ చేయనుందా అంటే మీరేం చెప్పారు? అసలు 27 సీట్లు అనేది వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి, వాళ్ళు సిద్ధం అంటున్నారు, దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడైనా చూడండి, వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్కడైతే నాయకులుగా అభ్యర్థులుగా ప్రకటించిందో ఆ ప్రకటించిన ప్రతి దగ్గర కూడా మేము పోటీ చేయమని పారిపోయే పరిస్థితి ఉందంటే, ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం తీసుకోండి, అంతకుముందు సింహాద్రి రమేష్ గారు అక్కడ మెజారిటీతోనే గెలిచారు. ఇప్పుడు ఆయన అక్కడ కాదని మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీకి ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం కాబట్టే కదా. ఇప్పుడు అదే ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సింహాద్రి రమేష్ గారిని మార్చినంత మాత్రాన లేని అభివృద్ధి రాదు కదా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, సిద్ధం అంటే సరిపోదు, మీరు నేను సిద్ధం అనుకుంటే అయిపోతుందా? అవదు కదా. ఇక 27 సీట్లు అనేది వైఎస్ఆర్సిపి నాయకులు చేసేటువంటి కుట్రలో భాగమే తప్ప, ఇప్పుడు ఎన్ని సీట్లు అనేది మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. వీళ్ళకి ఎందుకు తొందర? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రెండు పార్టీలు ఉన్నటువంటి నాయకులు, కానీ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం దానికి. ఎలా అయినా సరే రాబోయే ఎన్నికలు 175 నియోజకవర్గాల్లో కేవలం 40 సీట్లు కూడా గెలవలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ఉందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆ భయం వేసి ఏదో కొత్త డ్రామా, ఏంటంటే సిద్ధం అంటే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. మీరు ఏ నియోజకవర్గంలో వాళ్ళు గెలుస్తారో వాళ్ళ నాయకులు నేను చెప్పమనండి, వాళ్ళకి దమ్ముంటే నేను చెప్తున్నా, ఈ కాన్స్టిట్యున్సీలో మేము గెలవగలం అనే నమ్మకం వైఎస్ఆర్సిపి నాయకులను చెప్పమనండి, మాట్లాడదాం. ఎందుకు సిద్ధం సిద్ధం ఏం చేశారు మీరు? సిద్ధం అని మాట్లాడడానికి ఏం చేశారు? నవరత్నాల్లో ఏదన్నా ఒక్కటి చెప్పండి, మద్యం మాఫియా అన్నారు చేశారా? లేదు కదా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి శూన్యం అయిపోయింది. ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీ ఛానల్ ద్వారాగా ఒక 100 మందిని అడగండి, ఏంటి ప్రభుత్వం పనితీరని చెప్పండి, రేపు ఎలక్షన్ రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కానీ గెలిస్తే మాకున్న చిన్న చిన్న ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ పోదాము అనే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారంటే ఎంత అధ్వానమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, అది 130 నుంచి 140 సీట్లు భారీ మెజారిటీతోనే గెలుస్తాయని నేను తెలియజేస్తున్నాను. అంటే వ్యక్తిగత కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ పర్యటన ఆపుకొని హెలికాప్టర్కి అనుమతి ఇవ్వలేదని చెప్పేసి మీ మీద ఒక రకమైన అభియోగాన్ని కొడాలి నాని చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు, ఎలా చూడొచ్చంటారు? అంటే నిజంగానే కావాలని ప్రభుత్వం మీద జనసేన పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందా? అసలు ప్రభుత్వం మీద బురద జల్లడం ఏంటండి, మా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఫ్లైట్ దానికి పెట్టుకుంటే అక్కడ పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. అంత భయం ఎందుకంటున్నా నేను? అసలు మళ్ళీ సిగ్గు లేకుండా కొడాల నాని గారు అనే సిగ్గు లేకుండా ఆ మాటలు మాట్లాడొచ్చా? అసలు పద్ధతేనా? మీకేంటి భయం? అసలు మేము ఎక్కడికి వెళ్తే మీకేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే, వాళ్ళ నాయకుడు ఒక్కడే రాష్ట్రం మొత్తం హెలికాప్టర్లో తిరగాలని రూల్ ఏమైనా పెట్టారా? వాళ్ళు భయపడుతున్నారు. మా నాయకుడు ఎక్కడ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు గెలవరని డిసైడ్ అయిపోయారండి. వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళల్లో ఎవరైనా సరే గుండె మీద చేసుకుని నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పనండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నాయకుడు ఇచ్చే డబ్బులతో గెలుద్దామని చూస్తున్నారు తప్ప వీళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకోవడానికి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి లాస్ట్ టైం గెలిచిన 151 మందిలో ఒక్కళ్ళు కూడా సిద్ధంగా లేరు. అంటే హెలికాప్టర్కి అనుమతి ఇవ్వలేదే అనుకోండి, రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు కదా, గంటన్నర ప్రయాణమే కదా, ఆ మాత్రం లాజిక్ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మిస్ అయ్యారు? అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు హెలికాప్టర్లో వెళ్ళటం అనేది కాదు, అసలు మేము తలపెట్టిన దానికి అధికారులు కూడా అది పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఎంత తప్పు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ఏం చేస్తానన్నా కూడా ఆ రోజు చూడండి, అధ్యక్షులు వారు వైజాగ్లో ఎయిర్పోర్ట్లో దిగి నోవోటెల్ హోటల్కి వెళ్ళడానికి ఎన్ని ఆంక్షలు విధించారు. ఆయన రోడ్డు మార్గంలో ఆయన అక్కడికి వెళ్ళడానికి 4 గంటల సమయం పట్టింది. పోలీసులు ఆయన్ని వెళ్ళనివ్వరు, బయటికి రానివ్వరు. ఏంటి ఇది? అహంకారం తప్ప ఏమైనా ఉందా?
కావాలని దౌర్జన్యం చేస్తున్నారు తప్ప వీళ్ళు. వీళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు, బుద్ధి లేకుండా మాటలు మాట్లాడతారు. ఒక మంత్రులు అయి ఉండి, మంత్రి స్థాయిలో ఉండి అసలు వీళ్ళు కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. వాళ్ళ నాయకుడు అనుకుంటే ఆ నాయకుడిని మించిపోయారు. ఇప్పుడు ఆ మంత్రి రోజా గారు ఉన్నారు, ఆవిడేదో మాట్లాడద్ది, లోకల్ అంటుంది నాన్ లోకల్ అంటుంది. అసలు ఆవిడ ఎక్కడ పుట్టింది? చిత్తూరులో పుట్టింది. ఎవరిని పెళ్లి చేసుకుంది? తమిళనాడు అతను పెళ్లి చేసుకుంది. తర్వాత ఎక్కడుంది? అటు తమిళ చెన్నైలోనూ హైదరాబాద్లో ఉంది, వచ్చింది. అసలు మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే, అలాంటి వాళ్ళని గెలిపించి మంత్రులు చేసి ఎందుకు చేసేవని ప్రజలు బాధపడుతున్నారు. అసలు ఎంత ఎంత వాళ్ళ జ్ఞానం ఉండి మాట్లాడతారా? వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా వీళ్ళందరూ అసలు ఏం మాట్లాడతారు? వాళ్ళు పద్ధతి లేదు. అసలు నువ్వు లోకలా? నువ్వెలా లోకల్ అవుతావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు, ఆల్రెడీ పార్టీ ఆఫీస్లో నువ్వు ఇల్లు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఆయన నువ్వెవరు మాట్లాడతాకి? నువ్వెవరు మాట్లాడతాకి? కొంచెమైనా జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. ఏదో మా జగన్ అన్నయ్య మా జగన్ ఈసారి ఉంటుంది, ఎక్కడ వేసినా గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళ ముందు ఆవిడ కన్ఫర్మేషన్ ఉందో లేదో తెలుసుకోమని చెప్పండి. అంటే ఈరోజు ఈసారి ఖచ్చితంగా జనసేన టీడీపీ విజయం సాధించను ఉందని చెప్పేసి చాలామంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళనున్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో, మరి వాళ్ళు సమర్థవంతంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి నిలబడే పరిస్థితి ఉంటుందా? ఇదే ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నా వీళ్ళందరూ కూడా అప్పుడు సమర్థవంతంగా పనిచేస్తారండి మీరేం చెప్తారు? ఒకటి ఒకటండి, ఇప్పుడు రాబోయేది ఏంటి అనేది పక్కన పెడితే, 2014 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ రోజైనా అసెంబ్లీకి వెళ్ళిన పాపం ఉందా? ఒకరోజు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళారా? వీళ్ళు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళే మొహాలు కాదండి వీళ్ళు. అసలు వాళ్ళ నాయకత్వమే కరెక్ట్ కాదు. వాళ్ళ ఏ టు జెడ్, వాళ్ళ టాప్ టు బాటం మార్చాలి వాళ్ళు. వాళ్ళు రేపు వచ్చి మాట్లాడి కూర్చుని అంత టైం వాళ్ళు వేచించలేరు. వాళ్ళు దోచుకోవడం దాచుకోవటం అనే ఒక పాయింట్ మీదే వాళ్ళు చేస్తున్నారు తప్ప, వాళ్ళు మొత్తం అండి ఏ టు జెడ్ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా వ్యాపారం చేస్తున్నారు తప్ప రాజకీయం చేయట్ల. రాజకీయం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడం, ప్రజలకు ఉపయోగపడటం, ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడటం. ఈరోజు ఏముందండి రాష్ట్రంలో? ఇప్పుడు మీరున్నారు యువత, మీరు యూత్తే, మీరన్నా ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఎక్కడన్నా ఉద్యోగ ఇది ఉందా? ఎక్కడికెక్కడే ప్రజలందరూ కూడా ఏది, ఇప్పుడు ఏ పని చేసుకుందామన్నా భవన నిర్మాణ కార్యక్రమాలు చూసుకోండి, ఎక్కడికెక్కడ ఏది చేసినా కూడా వాళ్ళకి సరైన ఉపాధి కల్పించడంలో కంప్లీట్గా ప్రభుత్వం విఫలమైంది. ఆ విషయం మనందరికి తెలిసిందే. వీళ్ళు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించడం అది తథ్యం, అది 100% ప్రజలందరూ అనుకునే విషయం, అది జరిగేదే. 140 సీట్లతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాయి. వాళ్ళు వస్తారా పోతారా అనేది ఆల్రెడీ మనం చూసిన విషయమే కదా. వాళ్ళు దీనికి ప్రజల కోసం వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు వ్యాపారం కోసమే చేస్తున్నారు. దోచుకోవడం దాచుకోవడమే వైఎస్ఆర్సీపీ యొక్క ధ్యేయం. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలన్నట్టుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి అటు సైడు గాజువాక నుంచి మళ్ళీ పోటీ చేయనున్నారనే ప్రచారం అయితే నడుస్తుంది. ఎలా ఉండబోతుంది మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారు? అది పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఏముంది, ఆయన ఎక్కడ వేసినా కూడా గెలుస్తారు, ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు, ఆయన ఎక్కడ పోటీ చేసినా 50,000 పైచీలకు మెజారిటీతో గెలుస్తారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఓడిపోయినా కూడా పారిపోలేదు కదా. ఓడిపోయినా పారిపోలా, ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా నిలబడ్డారు. కౌలు రైతులు తీసుకోండి, కౌలు రైతులు చనిపోతే పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మా అధినేత ఒక సీటు లేదు, ఆయన రెండు చోట్ల పోటీ చేశారు, రెండు చోట్ల ఓడిపోయినా కూడా. ఈరోజు కౌలు రైతులకి 3,200 మంది కౌలు రైతులకి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు. అది చిన్న విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి నాయకులు ఇంట్లో డబ్బులు తీయడానికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇంట్లో వాళ్ళు గిలగిల్లాడిపోతారు. అలాంటిది నేను మొన్న చూసుకోండి, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 620,000 మంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరికి 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఒక ఇన్సూరెన్స్ కట్టడం అంటే చిన్న విషయం కాదండి. అలా వచ్చారు, మాట్లాడారు, వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎలక్షన్లో 3 నెలల్లో వచ్చేస్తున్నాయి కాబట్టి 3.5 కోట్ల రూపాయలు 620,000 మందికి నేను కడతా అన్నారు. అది ఎవరు చేయలేరు, అది ఎవరు చేయలేరు. వెంటనే ఆడిటర్ గారికి చెప్పారు, వెంటనే చెక్ ఇచ్చారు,
620,000 మందికి ఇన్సూరెన్స్ చేయడం అంటే మనసున్న వ్యక్తిని ఎన్నుకుంటారండి. ఎందుకు ఎన్నుకోరు? ప్రజలు చూస్తున్నారు అన్నీ కూడా. అంటే ఈ ఇన్సూరెన్స్ జనరల్గా ఫోన్పేలో కూడా ఉంటుంది. 500 కడితే 500,000 ప్రీమియం వస్తుంది, 200 కడితేనే 500,000 వస్తుంది. ఇందులో పెద్ద వింత ఏముంది? ఇదైతే పెద్ద ప్రపంచ సేవలాగా జనసేన పార్టీ పోర్ట్రే చేసుకుంటుంది అన్నట్టుగా కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దౌర్భాగ్యమైన వ్యక్తులు, దాని గురించి అవగాహన వ్యక్తులు మాట్లాడే మాటలు తప్ప. మరి అలాంటప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది, వాళ్ళని చెప్పనండి. ఎక్కడన్నా ఒక కౌలు రైతుకో లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుడికో ఎక్కడన్నా ఏదన్నా కార్యకర్త అయినా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు, అకాల మరణం చెందినప్పుడు, ఏమన్నా వాళ్ళు ఆదుకున్న దాఖలాలు ఎక్కడన్నా మీరు చూసారా? మరి నిన్న చూడండి, వారం రోజుల కిందటే పార్టీ ఆఫీస్లో 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ చెక్లు వచ్చినాయి చనిపోయిన వాళ్ళకి. మా పార్టీ అధ్యక్షులు ఇచ్చారు. మళ్ళీ అప్పుడు 30 మందికి వస్తున్నాయి, 35 కోటిన్నర. అది దిమాక్ ఉన్న నాయకులు చేసేదండి. దాచుకోవడం దోచుకున్న వాళ్ళకి అవన్నీ తెలియదు. ఎదటోళ్ళ మీద రోమర్లు చల్లటమే వైఎస్ఆర్సిపి యొక్క సిద్ధాంతం.